Rasta Prabutva Udugula Vetana Savranam Sampai Church in Chenduku, Arthika Shakanuta Karato, APCM Jagan Samavis Mayor, Tadepalli Loni CM Campu Karyalayamlo Isamavis in Jarinde, Udugula Vetana Savranapai Committee Chinna Vedikapai CM Church in Charam, Committee Sifarslan Parcel in Chi, Yentamera Vetanal Pincharaniam Sampai, Adikarala Abhiprayaran and Adikitals Kunatlu Samacharam. CPS Raddu, Gramavat Sachwari Sibandi service Lanu, permanent Shadam, contract Udugula service La Kramabadi Karana, Taditara demand Lanu Saitam Parishkariste, budget by Yentabharam Parthunan Evisham by Church in Chinatu Telestonde. Padrojulo PRC Prakadistamani in Ela Murna, CM Jagan, Tirupatula Udugula Kuhami Cher. Maraviputama demand La Sathanakosam Udugulu Rastri Yaptanga, Antonana Lukonasagistunaro. Idipatimlo Artikisha Kadikaratu, CM Samikshan Irvincher. Rasta Prabutva Udugula Vetana Savranam Shampai Church in Chenduku, Arthika Shakaunata di Karadatu, APCM Jagan Samavis Mayor, Tadepalli Loni CM Campu Karyalayamlo Isamavis in Jarigindi, Udugula Vetana Savranapai, Committee Chinani Vedikapai CM Church in Cheru, Committee Sifarslan Parasil in Chi, Yentamera Vetanal Pincharanayam Sampai, Adikarada Abhiprayaranu and Adikitals Kunatlu Samacharam. Rasta Prabutva Udugula Vetana Savranam Shampai Church in Chenduku, Arthika Shakaunata di Karato, APCM Jagan Samavis Mayor. Idevishanki Samanichna Marini updates AP Bureau Chief Murali live for on this Taru Murali Andhra Pradesh Prabutva Udugulu, Mood Rojalga Koda, Andol Bata Pataru, Yede, Rasta Prabutum, PRC, Samanichna 20 Pimputo Pataga, Palu, demand by notice it shown, right? Deal by Rasta Prabutum. Prabutu Jogal Kitchen Tarvata, and Nivedical Ansarpa, Prabutu Jogal, Marathasari,
సమాలోచన చేసి కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా అటు ఉద్యోగులను ఒప్పించి ఇటు ప్రభుత్వానికి అనుగుణంగా చేసే ప్రక్రియ అనేది ఒక ఆనవాయితీగా సాగుతూ వస్తుంది. అయితే ప్రస్తుతానికి అయితే పీఆర్సీ నివేదిక ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి అడిగినప్పటికీ కూడా దాన్ని ఇవ్వకుండా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి దానిపై పరిశీలించిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పీఆర్సీ నివేదిక ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన తర్వాత అలా వీళ్ళతో పిలిచి సమాలోచనలు చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే కనుక తిరుపతిలో ఈ నెల 3వ తేదీన తిరుపతిలో పర్యటన సందర్భంగా అక్కడ ఉద్యోగులు ప్లకార్డ్ ప్రదర్శించినప్పుడు వారందరినీ కూడా పిలిచి 10 రోజుల్లో మీకు నివేదిక పీఆర్సీ పెంపు ప్రకటన వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 13వ తారీఖు పీఆర్సీకి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేయాలనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమావేశమైనట్టుగా తెలిసింది. దీంతో పాటుగా మీరు ఇతర సమస్యలు ఏవైతే ఉన్నట్టు సమస్యలకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు దృష్టిలో పెట్టుకుని కొంతవరకు కూడా పరిష్కరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికులుగా చెప్పుకున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఉందో వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ 2019 అక్టోబర్ 2వ తేదీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొన్న 2 నెలల క్రితం అంటే 2021 అక్టోబర్ 2వ తేదీకి వారికి ఉన్నటువంటి 2 సంవత్సరాల కాల పరిమితి ముగిసింది. అయితే తర్వాత వారిని కాంట్రాక్ట్ బేస్ మీద కొనసాగించాలా రెగ్యులర్ చేయాలా రెగ్యులర్ చేస్తే ఏ ప్రాతిపదికన వారు చేయాలనేది కూడా వారు కూడా చీఫ్ సెక్రటరీ షమీర్ శర్మకు ఒక నోటీస్ ఇచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో దానిపై కూడా ముఖ్యమంత్రి ఈ రోజు చర్చించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలని అందుతున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన 3వ రోజుకే ప్రభుత్వం స్పందించి మెయిన్ ఏదైతే కీలకమైనటువంటి పీఆర్సీ ఉందో పీఆర్సీ నివేదికపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చించడంతో ఖచ్చితంగా కూడా 13వ తేదీ కల్లా కూడా పీఆర్సీ పెంపు ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పి ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఏదైతే తాము ఇచ్చినటువంటి డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్ అన్నిటి మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాతే తమ ఉద్యమ కార్యాచరణపై పునరాలోచన చేస్తామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. మురళి.